हेलो हाय दिस इज प्रभाकर रेड्डी यूर वाचिंग बीपार ट्रेनिंग जूम ऐप नेनु अंड वीडियोस एला रिकॉर्ड चेयाले अंड एला लॉगिन कावाले जूम ऐप एंदुकंटे ई मध्य वायरस कारणंगा चाला मंदी इंट्लोने उंटुन्नारु इंटि नुंडे वर्क चेस्तुन्नारु अंड मीटिंग की अटेंड कावालंटे चाला कष्टंगा उंदि कदा ఈ మధ్య జూమ్ యాప్ అనేది చాలా ఫేమస్ అయింది. ఈ యాప్ ద్వారా మనకు వీడియో కాన్ఫరెన్స్ తోని మనము ఇక్కడ నుంచి ఇటు దగ్గర నుంచి మొబైల్ ఫోన్తో కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తోని మనము మీటింగ్ అనేది ఇక్కడ నుంచే ఇటు దగ్గర నుంచి అవుతున్నాం అన్నమాట. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలో మీ ఎలా లాగిన్ కావాలో అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను జూమ్ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకున్నా, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ జూమ్ క్లౌడ్ మీటింగ్ అని కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇలా సింబల్ అనేది ఉంటుంది బ్లూ కలర్తో. ఇది ఓపెన్ చేసుకుంటున్నాను. నేను ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు మూడు అకౌంట్స్ అడుగుతుంది. ఎస్ఎస్ఓ అంటే మనకు ఎక్కువ మందికి ఉంటుంది అండ్ గూగుల్ ఫేస్బుక్తో ఉంటుంది. లేదా మీరు జూమ్ యాప్ గురించి సపరేట్గా మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలంటే అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ ఉంది. ఇది కొత్తగా జూమ్ యాప్లో లాగిన్ కావడానికి అండ్ సైన్ ఇన్ అంటే మన దగ్గర ఉన్నదంతని క్రెడెన్షియల్తో మనం లాగిన్ కావాల్సి వస్తుంది. నేను ఇప్పుడు గూగుల్ అకౌంట్ యూజ్ చేస్తున్నా జీమెయిల్ అనేది. మీరు ఫేస్బుక్ అనేది యూజ్ చేయండి. ఈ మధ్య చాలామందికి గూగుల్ అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్ చాలామందికి ఉంటుంది. నేను గూగుల్ అకౌంట్ ద్వారా నేను జాయిన్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ అండ్ పాస్వర్డ్ కొట్టాలి ఇక్కడ. ఇలా మనం జీమెయిల్ అకౌంట్తో లాగిన్ కావచ్చు అన్నమాట. అండ్ రిమెంబర్ దిస్ పాస్వర్డ్ అంటే మీరు మీ ఫోన్లోనే యూజ్ చేస్తే ఈ యాప్ మీరు రిమెంబర్ అని పెట్టుకోండి, లేదా ఎంతకైనా మంచిది నాట్నం అని కొట్టండి, లేదా నెవర్ అని కొట్టండి. ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది వేరే ఫోన్లో ఉంటే. అండ్ ఇక్కడ మనకు ఈ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయినాక మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. నేను ఏదో ఒకటి పెట్టుకుంటున్నా. అండ్ కంటిన్యూ కొట్టండి. అండ్ క్రియేటెడ్ అకౌంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ దిస్ పేజ్ టు ఓపెన్ జూమ్. ఓకే, ఇప్పుడు కనెక్టింగ్ అవుతుంది అన్నమాట. కొంచెము చేంజ్ అయిందన్నమాట. ఇది వీ డిడ్ స్టోర్ ఎనీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా, ఎందుకంటే మనకు మెంబర్స్ అనేది లేరు కనుక. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను నా ఫోన్ నెంబరు. అండ్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మ్యాచ్డ్ యువర్ ఫోన్ కాంటాక్ట్స్. అవునా, మ్యాచ్ అయింది కదా. అండ్ అలా ఒకటండి ఇప్పుడు. అండ్ ఇక్కడ చాటింగ్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ న్యూ మీటింగ్ అండ్ జాయిన్ షెడ్యూల్ షేర్ స్క్రీన్ ఇలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీటింగ్స్ ఇది మీటింగ్స్ జరిగినప్పుడు మనకు ఈ ఐడి అనేది కంపెనీ వాళ్ళు అందరికి ఇస్తారన్నమాట. ఈ ఐడి ద్వారా
మనము ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట గ్రూప్లో. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ చిన్న సెట్టింగ్స్ కూడా చూసుకోండి. అండ్ చాటర్లోకి వెళ్ళి అండ్ న్యూ మీటింగ్ అన్నాం అనుకో, ఇక్కడ ఐడి వస్తుందన్నమాట. ఐడి వస్తే వీడియో ఆన్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ మీటింగ్ అని వస్తుంది. కనెక్టింగ్ అని వస్తుంది కదా, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ప్లీజ్ అలో జూమ్ యాక్సెస్ పర్మిషన్ అండ్ సౌండ్స్ అన్నమాట. ఓకే, ఇలా వీడియో అనేది మనకు ఆన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనము ఆడియో అనేది మ్యూట్ పెట్టుకోవచ్చు, అవునా. ఇక్కడ పార్టిసిపేట్ ఎంతమంది ఉన్నారు అనేది, ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నదండి అనేది చూపిస్తుంది. ఇక్కడ మనము ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు. నేను మ్యూట్ పెడుతున్నా. అండ్ ఇక్కడ స్టాప్ వీడియో అని కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మ్యూట్ అయిందని మనకు మెసేజ్ అనేది ఉందన్నమాట. ఇది మనము ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ వెబ్ ద్వారా కూడా అండ్ స్క్రీన్ ద్వారా కూడా అండ్ గూగుల్ డ్రైవ్ ద్వారా కూడా మనము షేర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పార్టిసిపేట్ అనేది ఇన్వైట్ అని కొట్టాలి. ఇన్వైట్ అని కొడితే దేంట్లో ఇన్వైట్, అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకు యాడ్ అయిన వాళ్ళు ఉంటే జూమ్ యాప్లో వాళ్ళది వస్తాయన్నమాట కాంటాక్ట్స్, దాని నుంచి ఇంకా ఇన్వైట్ చేయొచ్చు. అండ్ జిమెయిల్తోని అండ్ మెసేజ్తోని అండ్ లింక్తో కూడా మనము ఇన్వైట్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఈ విధంగా ఇక్కడ ఎంతమంది పాల్గొన్నారో అది కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి అలా 1% చూపిస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ వస్తాయన్నమాట, ఐడి ఈడి మొత్తము అండ్ హోస్ట్ నేము అండ్ పాస్వర్డు. ఇవన్నీ ఎవరికి చెప్పకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్నమాట మనం జూమ్ యాప్ అనేది యూజ్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము జూమ్ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము రికార్డింగ్ స్టాప్ అని చేయొచ్చు. నేను స్టాప్ చేస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ హైడ్ చూడండి, మనం ఓన్లీ ఆడియో ద్వారా కూడా కనెక్ట్ కావచ్చు. ఈ విధంగా ఉంటుందన్నమాట జూమ్ యాప్ అనేది, చాలా ఉపయోగపడుతుంది. ఇది మీరు ఈజీగా చాటింగ్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్స్ అనేది అరేంజ్ చేసుకోండి. ఇవి అనేది నార్మల్గానే మీటింగ్ది సెట్టింగ్స్, ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచుకోండి మీకు. ఓకే అండి, ఇలా జూమ్ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.